మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఢిల్లీ చేరింది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో నిన్ననే హైకమాండ్ ముఖ్యులు మంత్రాంగం నేర్పారు. మరో గంటలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ పై మిత్రపక్షాలు గుర్రుగా ఉన్నాయి, మరి ఢిల్లీలో ఏం జరుగుతోంది? హైకమాండ్ వ్యూహం ఎలా ఉంది? ఉదయశ్రీ, ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. నోటిఫికేషన్ తేదీ కూడా దాదాపుగా దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా అభ్యర్థుల జాబితా పైన ఇంకా స్పష్టత రాకపోవడం, ఒకవైపు కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులతో పాటుగా మిత్రపక్షాలలో తీవ్ర అసంతృప్తి రేగుతున్న మాట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా గుర్తిస్తా ఉంది. అయితే ఇప్పుడే కనుక అభ్యర్థుల ప్రకటన జరిగితే కనుక టికెట్ ఆశించి భంగపడిన వారు అసంతృప్తులుగా మారే అవకాశం ఉందన్న కోణంలో కూడా ఈ జాబితాని ఆలస్యం చేస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఈలోగా ఈ సమయాన్నంతా కూడా అభ్యర్థులపైన మరొకసారి ఒకటికి రెండు సార్లు ఫ్రాష్ సర్వే నిర్వహించడము, స్థానికంగా వారికి ఉన్న పేరు ఏ రకంగా ఉన్నదానికి సంబంధించి విజయావకాశాలను బేరీజు వేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించేస్తా ఉంది. మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలపైన కూడా ఇప్పటికే వారికి సూత్రప్రాయమైన ఒక సంఖ్యని, ఏ స్థానాలు ఇవ్వబోతున్నారన్న సమాచారాన్ని కూడా వారికి అందజేశారు. గత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం సందర్భంగా 57 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసిన సందర్భంలోనే మిత్రపక్షాలకు ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించాలన్న దానిపైన ఒక అవగాహన కుదిరిన పరిస్థితి కనిపించింది. తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు కల్పించడంతో పాటుగా మిగిలిన 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలు పోటీ చేయాలని నిర్ణయించింది. కాబట్టి మిగతా 10 స్థానాల్లో తెలంగాణ జనసమితికి అలాగే సిపిఐకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ టీజేఎస్ తో పాటుగా సిపిఐ ఇద్దరు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. తాము సిపిఐ పార్టీ నిన్న ప్రకటించిన మేరకు దాదాపుగా 9 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని నిలిపేందుకు ఇప్పటికే జాబితాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చున్నామని, అక్కడ బలమైన అభ్యర్థులున్నారని, పార్టీ కూడా సంస్థాగతంగా బలంగా ఉందన్న విషయాన్ని వారికి స్పష్టం చేసినప్పటికీ కూడా కేవలం 3 స్థానాలు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకారం తెలిపిందన్న విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నారు. దాదాపుగా చూస్తే కనుక గత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సందర్భంగా టీజేఎస్కి 7 స్థానాలు, సిపిఐకి 3 స్థానాలు కేటాయించేందుకు అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిఈసిలో నిర్ణయం జరిగింది. కానీ దానికి సంబంధించి మిత్రపక్షాల్లో తీవ్రమైన అసంతృప్తి వెల్లడవుతా ఉంది. ఇప్పటికే కోదండరాం 10 స్థానాల్లో అభ్యర్థులు నిలిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని, ఆ మేరకు ఆ 10 స్థానాలు ఏంటన్న విషయాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పష్టం చేశామని చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం పరిణామాలతో పాటుగా మిగిలిన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చర్చించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కాబోతుంది. సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా సిఎల్పి మాజీ సిఎల్పి నేత జానారెడ్డి, అలాగే షబ్బీర్ అలీ, ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వీరు కూడా రాబోతున్నారు. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ కుంతియాతో పాటుగా ముగ్గురు సెక్రటరీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షులు భక్త చరణ్ దాస్తో పాటుగా శర్మిష్ఠా ముఖర్జీ, జ్యోతిమణి వీరంతా కూడా ఈ సమావేశంలో హాజరవుతున్న సందర్భంగా ఇప్పటికే నిర్ణయించిన స్థానాలకు సంబంధించిన సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేయడం అనే అంశంపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఇద్దరు ముగ్గురు పోటీ పడుతూ ఉన్నారు. స్థూలంగా ఏ వర్గానికి ఎన్ని స్థానాలు కేటాయిస్తా ఉన్న దానికి సంబంధించి కూడా మరొకసారి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే బలహీన వర్గాల్లో బీసీల్లో స్థానాల సంఖ్య తగ్గించారు. చాలా చోట్ల సమర్థులైన బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించకపోవడం, ఒక వర్గానికి మాత్రమే ఎక్కువ స్థానాలు కల్పిస్తున్నారన్న ఒక విమర్శ సొంత పార్టీలోనే వస్తున్న నేపథ్యంలో అలాంటి విమర్శలు రాకుండా చూసుకునేందుకు జాగ్రత్త పడుతూ ఉన్నారు. కూటమిగా కూడా చూస్తే కనుక అన్ని వర్గాలకు ప్రాధాన్యత లభించే విధంగా జాగ్రత్త పడాలని, మహిళా అభ్యర్థులను నిలిపే విషయంలో కూడా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న చర్చ ఈ సమావేశంలో రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా ఇంకా 35 మంది అభ్యర్థులకు సంబంధించిన నిర్ణయం కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి ఆయా స్థానాలకు సంబంధించి మిత్రవర్గాలు మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మరీ కనుక మిత్రపక్షాలు పట్టుబడితే కనుక 1-2 స్థానాలు వరకు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేదర్చుకున్న 90 స్థానాల్లో దాదాపుగా 2-3 తగ్గించుకునేందుకు కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 11 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. కీలకమైన రాష్ట్ర నేతలతో పాటుగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఉదయశ్రీ, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.